అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆల్్రెడీ మీరు థంబ్నైల్ చూసి వచ్చారు కాబట్టి మ్యాటర్ ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్యాషన్ ని బట్టి అండ్ ట్రెండ్స్ ని బట్టి మనం పెద్దగా కమ్మల్ కాని అండ్ జుంకీస్ కాని లేదంటే మనం ఇంకా ఎక్కువ హెవీగా ఏవైనా పెట్టుకోవాలి అని అనుకుంటే ఇయర్ హోల్స్ అనేది చాలా పెద్దగా ఉన్నప్పుడు సో అవి మనకి వెనక నుండి సీల్ అనేది వచ్చేసేయడం లేదంటే పడిపోయినట్టుగా సాగిపోయినట్టుగా కనిపించడం చాలా అగ్లీగా ఉంటుంది అండ్ దాంతో పాటుగా ఒకవేళ హోల్ అనేది చిన్నగానే ఉన్నా కూడా అండ్ చెవికి ఉన్న చర్మం ఏదైతే ఉంటుందో అది మనకు చాలా పల్చగా ఉండడం వల్ల సో మనం హెవీగా ఇలాంటి జుంకాస్ కానీ పెట్టుకున్నప్పుడు సో మనం పెట్టుకున్నప్పుడు మనకి ఇలా స్ట్రైట్ గా ఉండక సో ఇలా పడిపోయినట్టుగా కనిపిస్తుంది అప్పుడు మనకి ఇంకా అగ్లీగా కనిపిస్తుంది అన్నమాట సో మనం ఎంత కాస్ట్లీ పెట్టుకొని మనం ఇయర్ రింగ్స్ కొనుక్కున్నా కూడా అవి పెట్టుకున్నప్పుడు మనకి అంత లుక్ లేనప్పుడు మనం అవి పెట్టుకొని కూడా వేస్ట్ అని అనిపిస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యేలాగా ఒక మంచి ట్రిక్ అయితే ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను అండ్ దాంతో పాటుగా చిన్నగా ఉన్న హోల్ వాళ్ళు కూడా సో మనకి పడిపోయినట్టుగా సాగిపోయినట్టుగా కనిపించే వాళ్ళకు కూడా మంచి టిప్ అయితే ఇది మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సర్జరీ అలాంటివి ఏమీ కూడా అవసరం లేకుండా హ్యాపీగా మనం 10 సెకండ్స్లోనే ఆ ట్రిక్ని అయితే మనం ఫాలో అవ్వచ్చు అండ్ దాంతోపాటుగా అది మీకు శాశ్వతంగా పోవడానికి సో ఖచ్చితంగా ఒక 2 to 3 మంత్స్ కనుక మీరు రెగ్యులర్గా చేసినట్టయితే ఆ పెద్ద హోల్ని కూడా చిన్నగా చేసుకోవచ్చు హ్యాపీగా ఇప్పుడు నేను చెప్పే టిప్స్ వల్ల ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అండ్ మీ నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇక్కడ మీరు చెవిరంధ్రం అనేది ఎంత పెద్దగా ఉందనేది చూస్తున్నారు కదా సో ఈ విధంగా చెవిరంధ్రం పెద్దగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా ఎలాంటి జుంకాలు పెట్టుకున్నా ఖచ్చితంగా మనకు అవి పడిపోతాయి అసలు పెట్టుకున్నా కూడా మనకు అది సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట సో మనం సర్జరీస్ కానీ అండ్ మళ్ళీ వేరే దగ్గర ఆ హోల్ని అలాగే ఉంచేసి వేరే దగ్గర మళ్ళీ ఇయర్ రింగ్ అనేది కుట్టించుకోవడం సో అలాంటివన్నీ కూడా చేయకుండా సో ఈ విధంగా మనం చూసాం కదా చిన్నగా ఉన్న ఇయర్ రింగ్స్ని కూడా ఈ విధంగా పెట్టినప్పుడు ఆ వెనకాల దిమ్మ శీల ఏదైతే ఉంటుందో అదంతా కూడా బయటికి వచ్చినట్టుగా కనిపిస్తుంది సో మనకి అది కంఫర్టబుల్గా ఉండదన్నమాట బట్ ఆ హోల్ అనేది మనం సర్జరీ చేయించుకోకుండానే హ్యాపీగా మనం పెద్ద కమ్మలు ఈ విధంగా బరువుగా ఉన్న కమ్మల్ని కూడా ఏ విధంగా మనం పెట్టుకోవచ్చు అనేసి ఇక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా జస్ట్ 10 సెకండ్స్లో ఈ చిన్న ట్రిక్ని ఉపయోగించి మీరు హ్యాపీగా కమ్మలు అయితే పెట్టేసుకోవచ్చు సో అది ఏ విధంగానో ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడ మీకు పిక్లో చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది కదా అండ్ ఈ విధంగా మనకి టేప్ అనేది దొరుకుతుందండి ఇది మనకి ఎక్కడ అంటే మ్యాక్సిమం హాస్పిటల్స్ ఉంటాయి కదా సో సర్జరీ హాస్పిటల్స్ అక్కడ మనకి క్లియర్గా అవైలబుల్గా ఉంటుంది నార్మల్ మెడికల్ స్టోర్స్లో అంత ఈజీగా అవైలబుల్గా దొరకదు సో ఇది మనకి చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది జస్ట్ 15 రూపీస్ to 20 రూపీస్ కాస్ట్లో ఉంటుందన్నమాట సో ఈ ప్లాస్టర్ని ఇక్కడ మీకు చూస్తే ఎలాంటి ప్లాస్టర్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది కదా సో దాన్ని విధంగా చెవి సైజ్కి సరిపోయేటట్టుగా చిన్నగా కట్ చేసేసుకొని అండ్ ముందర ఏదైతే హోల్ ఉంటుందో ఆ ప్లాస్టర్కి సరిగ్గా అతుక్కునేలాగా కొంచెం ఈ విధంగా ఒక 5 సెకండ్స్ పాటుగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మీరు ఏ ఇయర్ రింగ్ని అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని పై వైపు నుంచి కూడా మనం ఈ విధంగా హోల్లోకి ప్రెస్ చేస్తూ సో ఈ విధంగా వెనకాతల సీలన్ కనుక మనం పెట్టేసుకున్నట్టయితే చూసారు కదా చెవికి కమ్మ అనేది ఎంత ఈజీగా స్టిక్ అయిపోయిందో అసలు మనకున్న హోల్ మనకు అంత పెద్దగా ఉందా లేదా అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది నిజంగా చాలా చాలా క్లియర్గా అండ్ వెనకాతల మనం ప్లాస్టర్ వేసినట్టుగా కూడా తెలియదు అన్నమాట అది మన స్కిన్ కలర్లోనే ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా కలిసిపోతుంది సో ఇప్పుడు మనం ఎక్కువ వెయిట్గా ఉన్న కమ్మల్ని కూడా పట్టుకునేలాగా మనకి ఎలా అది సాధ్యమవుతుంది అనేది కూడా చూపిస్తాను ఓకేనా అండ్ ఇక్కడ ఈ ప్లాస్టర్ని మనం ఫ్రంట్ సైడ్ నుంచి పెట్టుకోవచ్చు కదా అనేది కూడా మీకు డౌట్ వస్తుంది కాబట్టి సో ఇప్పుడు ప్లాస్టర్ని ఫ్రంట్ సైడ్ పెట్టుకొని కూడా చూపిస్తాను ఇది మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి కొంచెం అయినా కూడా ఖచ్చితంగా అక్కడ మనం ప్లాస్టర్ వేసామని తెలిసిపోతుంది అండ్ మనకు అది అంతగా స్టిక్ అవ్వదు కూడాని సో వెనకాతల మనకి సీల్ అనేది కరెక్ట్గా స్టిక్ అవ్వాలి కాబట్టి సో బ్యాక్ సైడ్ నుంచే పెట్టుకోవడం చాలా మంచిది అండ్ ఇప్పుడు మనం హెవీగా ఉన్న జుంకాస్ పెట్టుకోవాలి
అలా మనం చిన్న ప్లాస్టర్ని సన్నగా ఉన్న ప్లాస్టర్ని వేసినట్టయితే గనక మనకి అది కరెక్ట్గా స్టిక్ అవుతుందా లేదో అని అనుకుంటే మనం పెట్టుకునే వెయిట్కి అది చిరిగిపోతుంది అని మీకు డౌట్ వస్తుంది కదా. సో చెవి హోల్ అనేది పెద్దగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాగే మనం పెట్టుకోవాలి అండ్ అదే ప్లాస్టర్ పైన. సో ఈ విధంగా హెవీగా ఉన్న జుమ్కాలు పెట్టుకొని చూడాలి అని అనుకుంటే గనక సో మనకి ఇయరింగ్ అనేది ఇలా పడిపోతుంది. ఒకసారి చూడండి. సో ఒక 2 to 3 minutes 5 minutes తర్వాత అయినా కూడా ఖచ్చితంగా మన వెయిట్ అనేది ఆ ఇయరింగ్ వెయిట్ అనేది మన చెవి అనేది ఆపదన్నమాట. సో ఈ విధంగా పడిపోతాయి కదా. సో ఇలా కాకుండా ఇప్పుడు ఇక్కడ డబల్ ప్లాస్టర్ తీసుకోండి. సో ముందు మీరు ఏ విధంగా అయితే మనం చిన్న ప్లాస్టర్ని ప్లాస్టిక్ది అది వేసామో ఆ ప్లాస్టర్ని అలాగే ఉంచేసి అండ్ దానిపైనుంచి ఈ విధంగా డబల్ ప్లాస్టర్ అనేది చిన్నగా 2 pieces లాగా కట్ చేసేసుకొని అండ్ ఒకవైపు ప్లాస్టర్ ఉంటుంది కదా సో దాన్ని కూడా తీసేసి అండ్ వెనకతల ఈ విధంగా దానికి స్టిక్ చేసేసేయాలి. ఈ విధంగా స్టిక్ చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే సో ఆ డబల్ ప్లాస్టర్ అనేది కొంచెం లావుగా ఉండడం వల్ల మనం బరువుగా ఉన్న ఇయర్ రింగ్స్ అండ్ ఎంత పెద్ద జుమ్కాలైనా పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ ఎలాంటివైనా కూడా మనం దానిని స్టిక్ చేస్తున్నప్పుడు అండ్ ముందర నుంచి మనం పెట్టుకునే దిమ్మ అండ్ వెనక నుంచి మనం అతికించే శీల ఇవి రెండు కూడా ఆ డబల్ ప్లాస్టర్కి ముందు వైపు నుంచి అండ్ వెనకతల వైపు నుంచి కూడా మనకు అలాగే స్టిక్ చేసి ఉంటాయన్నమాట. సో ఆ విధంగా చేయడం ద్వారా ఏంటంటే మనకి అస్సలు ఊడిపోవడం అనేది జరగదు. అండ్ ఇదివరకు నేను సర్జరీ షాప్లో దొరుకుతుంది అని పలుచని ప్లాస్టర్ ఏదైతే ఉంటుందో దానికి డబల్ ప్లాస్టర్ స్టిక్ చేయడం వల్ల అది ఇంకా ఎక్కువ గ్రిప్తో ఉంటుంది కాబట్టి సో మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. హ్యాపీగా ఇలాంటి జుమ్కల్ని ఎన్ని డేస్ అయినా కూడా అలానే పెట్టుకొని ఉండొచ్చు అండ్ ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే. సో చాలా చాలా క్లియర్ అండ్ మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఎక్కువ వెయిట్ ఉన్న కమ్మలు పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా డబల్ ప్లాస్టర్ యూస్ చేయండి. హోల్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఒక్కోసారి మన స్కిన్ టైట్నింగ్ని బట్టి మనకి పెద్ద కమ్మలు అనేది అసలు ఆగవన్నమాట. సో అలాంటి వాళ్ళకి డబల్ ప్లాస్టర్ చాలా బాగా వర్క్ చేస్తుంది. సో చెవిరంధ్రం అనేది చాలా పెద్దగా ఉంది అని అనుకునే వాళ్ళు ఆ విధంగా సింగిల్ ప్లాస్టర్ వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో శాశ్వతంగా మనకి హోల్ అనేది చిన్నగా అయిపోవాలి అని అనుకునే వాళ్ళు సో క్లీన్ బౌల్ తీసుకొని జస్ట్ 1 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకోండి అండ్ దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేస్తే మనకి క్రీమీ టెక్స్చర్ లాగా ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మనకి ఏదైతే చెవికమ్మ ఉంటుందో దాన్నంతా కూడా నైట్కి పడుకునే ముందు క్లియర్గా ఈ విధంగా తీసేసి అండ్ ఒకసారి క్లాత్తో నీట్గా తుడిచేసుకొని అండ్ ఇప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసుకున్న క్రీమీ టెక్స్చర్ కార్న్ఫ్లోర్ క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని ఇయర్కి ఇటువైపులా అటువైపులా అంటే ముందు వైపు నుంచి అండ్ వెనుక సైడ్ నుంచి రెండు వైపుల నుంచి కూడా ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనం కలిపిన 1 మినిట్కే మనకి ఈ విధంగా గడ్డ కట్టిపోతుందండి. సో కార్న్ఫ్లోర్కి అలాంటి గుణం ఉంది కాబట్టి సో ఇది మనకి ఈజీగా మన చెవు పైన స్టిక్ అయిపోతుంది అన్నమాట. సో ఇది గడ్డ కట్టినప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇయర్కి హోల్లోకి వెళ్ళినా కూడా పర్వాలేదు అన్నమాట. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా అప్లై చేసుకొని అలాగే పడుకుంటే చెవిరంధ్రాలు అనేది శాశ్వతంగా చిన్నగా మారిపోతాయి. చూసారు కదండి, అదన్నమాట ఈరోజు వీడియో. అండ్ సర్జరీ అవసరం లేకుండానే కార్న్ఫ్లోర్కి మన స్కిన్ని టైటనింగ్గా చేసే గుణాలు ఉంటాయి కాబట్టి ఒక 3 మంత్స్ పాటుగా మీరు వాడినట్టయితే కనుక మీరు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ని అయితే చూస్తారు. అయితే మనం డాక్టర్ దగ్గరికి మెడిసిన్కి వెళ్ళినప్పుడు మనకి వెంటనే రిజల్ట్ అయితే వస్తుంది, బట్ దానివల్ల సో ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మనకు ఎంతో కొంత ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఇన్ కేస్ ఫ్యూచర్లో అయినా కూడా. బట్ ఆయుర్వేదిక్ అనేది మనకి కొంచెం మెల్లిగా రిజల్ట్స్ వచ్చినా కూడా దానివల్ల ఎలాంటి హాని కూడా ఉండదన్నమాట. సో మనం ఓపిక పట్టినట్టయితే కనుక మనం ఎక్కువగా శ్రమించకుండానే మనకి మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. హోమ్ రెమెడీస్ వల్ల మనకి కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు, బట్ పర్మనెంట్ రిజల్ట్స్ అయితే పక్కాగా ఉంటాయని చెప్తాను. సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి. సో అదన్నమాట ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్, బై బై.